ప్రైస్ దళాడు రఘువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఒకటవ రాజులు పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనం నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు ఏలియా మరియు బయలు ప్రవక్తలు వర్షాలు లేకుండా పోయి మూడు సంవత్సరాలైంది అప్పుడు యహోవ ఏలియాతో నీవు వెళ్ళి రాజైన అహాబును కలుసుకో నేను త్వరలో వర్షం కురిసేలా చేస్తాను అని చెప్పాడు కావున ఏలియా అహాబును కలుసుకునేందుకు వెళ్ళాడు అప్పుడు క్షంలో క్షామం నెలకొన్నది రాజైన అహాబు ఉపాధ్యాను పిలిపించాడు ఉపాధ్య రాజభవన నిర్వాహకుడుగా పనిచేస్తున్నాడు ఉపాధ్య ఎహోవాకు నిజమైన అనుచరుడు ఒకసారి ఎజేబేలు ఎహోవా ప్రవక్తులందరినీ చంపడం మొదలుపెట్టింది అప్పుడు ఉపాధ్య నూరు మంది ప్రవక్తలను చెరదీసి వారిని రెండు గుహల్లో దాచాడు ఉపాధ్య యాభై మందిని ఒక గుహలోను మరో యాభై మందిని ఒక గుహలోనూ దాచాడు ఉపాధ్య వారికి ఆహార పానీయాలు ఇచ్చి కాపాడాడు రాజైన ఆహాబు ఉపాధ్యాతో ఇలా అన్నాడు నాతో కలిసిరా మనిద్దరం దేశంలో ఉన్న నీటి వనరులన్నీ పరిశీలిద్దాము మన గుర్రాలు కంచెర గాడిదలు బతకడానికి తగినంత పచ్చగడ్డి దొరుకుతుందామో చూద్దాం అప్పుడు మన పశువులను చంపే అవసరం ఉండదు నీటి వనరులు వెతకడానికి ఎవరే దిశకు వెళ్లాలో వారు నిర్ణయించుకున్నారు వారిద్దరు దేశమంతా తిరగనారంభించారు ఆహాబు ఒక దిశలో వెళ్ళాడు ఉపాధ్య మరో దిశలో వెళ్ళాడు ఉపాధ్య ప్రయాణం చేస్తూ ఉండగా అతడు ఏలియాను కలిశాడు ఏలియాను చూడగానే అతనెవరో ఉపాధ్యా తెలుసుకున్నాడు ఉపాధ్యాయ ఏలియాకు స్పష్టంగా నమస్కారం చేసి నీవు నా యజమాని అయిన ఏలియావే కదా అని అడిగాడు అవును నేనే నీవు వెళ్ళి నేను ఇక్కడ ఉన్నానని నీ యజమాని రాజుకు తెలియజే అని ఏలియా సమాధానం చెప్పాడు అందుకు ఉపాధ్యా ఇలా అన్నాడు నేను ఆహావతో నీవెక్కడ ఉన్నది నాకు తెలుసు అని చెప్తే అతను నన్ను చంపుతాడు నీ పట్ల నేనేమి అపచారం చేయలేదు నేను చనిపోవాలని నీవెందుకు కోరుకుంటున్నావు నీ దేవుడని యహోవ సాక్షిగా చెప్తున్నాను రాజు నీ కొరకే ప్రతి చోట చూస్తున్నాడు నిన్ను వెతకమని తన మనుషులను అన్ని దేశాలకు పంపాడు ఏ పాలకుడైన తన దేశంలో నీవు లేవని చెబితే ఆహాబు అంతటితో ఆగగా నీవు అతని రాజ్యంలో లేవని ప్రమాణం చేయమని బలవంత పెడుతున్నాడు ప్రైజ్ దలాడ్ మెగా బ్లస్ అవర్ ఇండియా